గీతం టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ప్రపంచ దేశాలకు భారీ షాక్ ఇచ్చిన రష్యా ఐఎస్ఎస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన राष्ट्रपति द्रौपदी मुर्मू तो भेटी अयिन एपी गवर्नर विश्वभूषण हरिचंदन समकालीन राजकीयालपै ई इद्दरु चर्चिंचुकुन्नट्लु ओक प्रकटनलो तेलिपिन एपी राजभवन वर्गालु तिरुमल श्रीवारिनि दर्शिंचुकुन्न पलुवुरु राजकीय प्रमुखुलु नैवेद्य विराम समयंलो मोक्कुलु चेल्लिंचुकुन्न एम्मेल्सी कत्ति नरसिंहारेड्डि एम्मेल्ये बडिगुंट अप्पलनायुडु తిరువూరులో గణంగా దివంగత కోనేరు రంగారావు జయంతి వేడుకలు మునుకొల్ల రోడ్డులో ఉన్న కోనేరు రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన మనమరాలు డాక్టర్ కోనేరు సత్యప్రియ రణవీర్ నగ్న ఫోటోకు నిరసనగా వస్త్రాలు దానం ఇవ్వండి అంటూ ఎన్జీఓ విరాళాల సేకరణ కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్ కు షాక్ పతాకదారి నీరజ్ చోప్రాకు గాయం ప్రపంచ దేశాలకు రష్యా భారీ షాక్ ఇచ్చింది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి తమ సహకారాన్ని 2024 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా పై అమెరికా ఆంక్షలు విధించడంపై ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రీ రోగోజిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐఎస్ఎస్ ను నివాస యోగ్యంగా మార్చే పవర్ సిస్టమ్స్ ను యుఎస్ నిర్వహిస్తుంది ఐఎస్ఎస్ నిర్దేశిత కక్షలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్ ను సిస్టమ్ ను రష్యా అందిస్తుంది అయితే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా తప్పుబట్టడాన్ని రోగోజిన్ మండిపడ్డారు ఐఎస్ఎస్ నుంచి తమ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు ఈ క్రమంలో రష్యా స్పేస్ చీఫ్ గా నియమితులైన యూరి బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య సమావేశం జరిగింది ఈ భేటీ అనంతరం యూరి బోరిసోవ్ మాట్లాడుతూ 2024 లో ఐఎస్ఎస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాం అయితే ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించే ముందు అంతరిక్ష కేంద్రంలోని ఇతర భాగస్వాములకు రష్యా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు అందమైన లోయ పక్కనే ఉన్న కొండ ప్రాంతం నుంచి మెల్లగా మేఘాలు రావడం మొదలైంది వచ్చిన మేఘాలు వచ్చినట్టే కిందికి దిగుతూ అక్కడున్న పట్టణాన్ని కమ్మేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్తూ తిరిగి కమ్మేస్తూ అలరించాయి నాగాలాండ్లోని ఓ కొండ ప్రాంతంలో ఉదయం ఓసారి సాయంత్రం మరోసారి ఈ అందమైన దృశ్యం కనువిందు చేసింది నాగాలాండ్ రాష్ట్ర మంత్రి తంజేన్ ఇమ్నా అలాంగ్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు ఈ వీడియోలో కొండలపై నుంచి వచ్చిన మేఘాలు కొంతసేపట్లోనే దిగువకు జారుతూ పట్టణం లోయ ప్రాంతం మొత్తాన్ని కమ్మేశాయి మళ్ళీ వాతావరణం మారిన కొద్దీ మేఘాలు కదిలిపోయాయి నాగాలాండ్ మంత్రి సోమవారం ఈ వీడియోను షేర్ చేయగా ఒక రోజులోనే 2.2 లక్షల మంది చూశారు 11,000కు పైగా లైకులు వచ్చాయి వేల మంది రీట్వీట్ చేశారు ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉందని వేలాది మంది కామెంట్ చేశారు ఈ దృశ్యం నాగాలాండ్ లోని కోహిమా సమీపంలోనిదని మరికొందరు తమ కామెంట్లలో పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం భేటీ అయ్యారు నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు ఈ ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖులే కావటం గమనార్హం సమకాలీన రాజకీయాలపై ఈ ఇద్దరు చర్చించుకున్నట్లు ఏపీ రాజభవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి భేటీ అనంతరం తిరిగి ఆయన ఏపీకి వచ్చేశారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చిత్రపటాన్ని తిరస్కరించినందుకు ఎస్పీ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన చేసిన జిల్లా బీజేపీ నాయకులు అఫీషియల్స్ మీరు ఫోన్ చేస్తే మా దగ్గర ఆల్రెడీ ఉన్నది ఫోన్ చేయనసలు అవసరం లేదు అంటే అవునండి వాళ్ళ దగ్గర మీ కాదండి ఒక విషయం నేను నన్ను తీసుకోమన్నా సార్ ఒక మాట చెప్పండి అంటే బొమ్మని ఎందుకండి తీసుకో తీసుకో కాదు వాళ్ళు ఏమని చెప్పనండి మీ కూడా మీ బాధ్యత మేము ఏదో చేయడానికి వచ్చాం మీరు ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఏంది కాదు అంటే మాకు అఫీషియల్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి అఫీషియల్స్ నుంచి వచ్చింది ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కనే కొనా ఇంటిమేషన్ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారంట కాదు జిల్లా కలెక్టర్ ఆఫీస్ రాష్ట్రపతి బొమ్మను అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల చేస్తున్నారు ఇది ఒక్కటే పోయిందా రాష్ట్రపతి గారి బొమ్మను కాదండి నేను అంటలేదు కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ నన్ను అసలు పోలీసులు తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఎమ్మెల్యే బడిగుంట అప్పలనాయుడు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపం వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం సువీక్షంగా ఉండాలని విద్యారంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు జాతీయ విద్యా విధానంలో కూడా ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలని స్పష్టం చేసిందని అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం కావాలని చెప్పేసి ఈరోజు మొక్కుకోవడం జరిగింది ప్రధానంగా జాతీయ విద్యా విధానంలో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించాలని చెప్పేసి స్పష్టం చేసింది అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ప్రధానంగా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా లేక పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను చేపడుతోంది ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించండి అంటే విలీనమయ్యేటువంటి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి సబ్జెక్ట్ టీచర్లు నియమించాలి తర్వాత అప్పుడు విద్యార్థులకు ఆప్షన్ ఇస్తే గనక వాళ్ళు కోరుకున్న పాఠశాలలోకి వెళ్తారు ఆ విధంగా కాకుండా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు వీరికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి శేషవస్త్రం కప్పి ఫలమాంత్రాక్షితలు ఆశీర్వదించారు ఆగస్టులో జరిగే ఆరాధన ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేపట్టిన చాతుర్మాస్య దీక్షా ఫలితం రాష్ట్రానికి ఉండాలని కోరుకున్నామని అన్నారు పీఠాన్ని సందర్శించిన అనంతరం మంత్రి శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరి వెళ్లారు మాజీ ఉప ముఖ్యమంత్రి తిరువూరు శాసనసభ్యులు దివంగత కోనేరు రంగారావు జయంతిని పురస్కరించుకుని నేడు తిరువూరులో కోనేరు రంగారావు మనవరాలు ఏపీ లిడ్క్యాప్ డైరెక్టర్ కోనేరు సత్యప్రియ మునుకోల్లు రోడ్డులో ఉన్న కోనేరు రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ర్యాలీగా వెళ్లి జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి
వృద్ధులకు అనాథ శరణాలయాల్లో పండ్లు దుప్పట్లు అన్నదానాన్ని నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి గారితో మాకు ఆత్మీయ సంబంధం ఉంది. చాలా మా కుటుంబ సభ్యులలాగా మమ్మల్ని ఎప్పుడు ఆయన చాలా ఆదుకున్నారు, నిలబెట్టారు కూడా మా కుటుంబాన్ని. ఈ రోజు మీ అందరి ముందు చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించట్లేదు. ఆ రోజు రాజశేఖర్ గారు తాతగారు చేయి పట్టుకుని, రంగారావు గారు చేయి పట్టుకుని నడిపించాలి కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామని మా కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు అది మర్చిపోరని జగనన్నకి మేము మీ ద్వారా చెప్పుచున్నాను. అండ్ జగనన్న నేను చదువుకున్నానని, నన్ను ఈ దేశానికి ఉపయోగపడాలని, రాష్ట్రానికి నేను ఉపయోగపడాలని చాలా ప్రేమతో, నన్ను రంగారావు గారి మీద ఉన్న ప్రేమతో నన్ను దీనిలోకి తీసుకొచ్చి లిట్ క్యాప్ డైరెక్టర్గా నన్ను చేశారండి. లిట్ క్యాప్ డైరెక్టర్గా నా వంతు నేను హెల్ప్ చేస్తూ, నేను వర్క్ చేస్తూ నా రికార్డ్ని నేను చూపిస్తున్నానని డెఫినెట్గా జగనన్న కనుక అవకాశం ఇస్తే. సత్యసాయి జిల్లా హిందూపురం సబ్స్టేషన్ పరిధిలోని గత 3 సంవత్సరాలుగా కర్ణాటక నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న వివిధ కేసులను పట్టుబడిన దాదాపు 2.40 కోట్ల విలువ చేసే మద్యాన్ని అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం నశింపజేయడం జరిగింది. కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఆంధ్ర ప్రాంతాలైన హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గంకు సంబంధించి 2019 సంవత్సరం నుంచి నేటి వరకు 2600 వాహనాలలో పట్టుబడిన కర్ణాటక మద్యం 28,000 లీటర్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ దాదాపు 2.40 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. హిందూపురం మున్సిపల్ పరిధి మానే సముద్రం జాతీయ రహదారి ప్రక్కన రోలర్తో సీజ్ చేయబడ్డ ధ్వంసం చేశారు. బోని ఈరోజు 3976 కేసెస్లో సీజ్ చేసిన ఇండియన్ మేడ్ లిక్కర్ అండర్ సెక్షన్ 46 ఎక్సైజ్ యాక్ట్ కింద సీజ్ చేశారు. ఈ సీజ్ చేసినదంతా 2019 నుంచి ఈరోజు వరకు ఉండే ఈ కేసెస్లో 3976 కేసెస్లో సుమారుగా 28,000 లీటర్స్ వర్త్ రూపీస్ 2,42,20,000 అప్రాక్సిమేట్లీ ఈ కాంట్రాబ్యాండ్ అంతా కూడా సీజ్డ్ కాంట్రాబ్యాండ్ డిస్ట్రక్షన్ ప్రొసీడింగ్స్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ డిస్ట్రక్షన్ చేయటం జరుగుతూ ఉంది. మొత్తం ఇది అంతా డిస్ట్రక్షన్ చేసేసి ఇదే విషయాన్ని కోర్టుకి తెలియపరిచి ఆ కేసెస్లో ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఇందులో ఐఎంఎల్ లిక్కర్ ఉంది, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, ప్యాకెట్స్లో ఉన్నాయి, బాటిల్స్లో కూడా ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి సోమందపల్లి, గోరెంట్ల, అగలి, మడకశిర, రొల్ల, గుడిబండ, అమరాపురం, పరిగి, చిల్లమత్తూరు, లేపాక్షి, ఇందుపూర్ టూ టౌన్, ఇందుపూర్ రూరల్, ఇందుపూర్ సబ్ స్టేషను, మడకశిర సబ్ స్టేషను, కియాప్ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసెస్కి సంబంధించిన కాంట్రాబ్యాండ్. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సంబంధించి ఎస్బీ రూపొందించి అమలులోకి తెచ్చిన 1440 కాల్ సర్వీసులకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 3 నుంచి 5 అడుగుల సైజుతో కూడిన డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ నుండి ఏసీబీ 1440 కాల్ సర్వీసులు మరియు దానిపై రూపొందించిన యాప్ గురించి సీఎస్ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతిని అంతమొందించే లక్ష్యంతో ఆర్టీజీఎస్ సహకారంతో ఏసీపీ ఆధ్వర్యంలో 1440తో కూడిన కాల్ సర్వీసులు మరియు యాప్ను రూపొందించగా దానిని జూన్ మాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.
విశాఖలో బీజేపీ నేతలు కార్గిల్ వీరులకు ఘనంగా నివాళి అర్పించారు. విశాఖలోని బీచ్ రోడ్ లో విక్టరీ ఎట్సి వద్ద కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు, బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు. దేశాన్ని కాపాడుతున్న తరుణంలో అమరులు అవుతున్న సైనికులకు నివాళులు అర్పించడం మన బాధ్యత అని విష్ణు కుమార్ రాజు అన్నారు. ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన బీజేపీ పార్టీ విక్టరీ ఎట్సి వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పిస్తుందని తెలిపారు. केरल से करगिल घाटी तक విశాఖలో నేవీ బ్యాండ్ వీణుల విందు చేసింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే నేవీ సిబ్బంది అదే రీతిలో తమలో ప్రతిభను చాటుకున్నారు. కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలలో భాగంగా విశాఖలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన నేవీ బ్యాండ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నేవీ సిబ్బంది గీతాలాపన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ దివాస్ ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో మన భారతదేశాన్ని కాపాడిన మన మనల్ని శత్రువుల నుంచి కాపాడిన మన వీర జవాన్లకి నివాళులు అర్పించే దినంగా మనమందరం కూడా పాటిస్తున్నాము. అదే క్రమంలో విశాఖపట్నంలో మా భారతీయ జనతా పార్టీ తరపున పెద్దలు నిర్మలా కిషోర్ గారు, అట్లాగే మన రవీంద్రరెడ్డి గారు, కాశీరాజు గారు, ఇంకా చక్రవర్తి గారు, ఇంకా మిగిలిన యువమోర్చా పెద్దలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావటము, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము భారతదేశానికి సహాయపడి వీర మరణం పొందిన సైనికులకి నివాళులు అర్పించడం అనేది 23 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుంది. అదే సందర్భంలో ఈరోజు అందరూ ఇక్కడ రావటం జరిగింది. మన భారతదేశాన్ని కాపాడిన మన భారత వీర సైనికులకి మేమందరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మన భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి వారు చేసిన ప్రయత్నాన్ని వారి అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఆత్మకు శాంతి చేకూరాలని, అట్లాగే వారు కుటుంబాన్ని భారతదేశము ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ ఏ ఆపది ఉన్నా సరే మన వీర సైనికులు మాత్రము ముందండు ఉండి ముందుగా వారే వచ్చి ఎక్కడ ఏ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా వారు చేస్తున్న త్యాగాల్ని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించుకోవాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. నిర్మించాలన్న పాక్ కుట్ర నుంచి తిప్పికొట్టే క్రమంలో 527 మంది సైనికులు వీరమరణం పొందిన ఈ కార్గిల్. విశాఖలో జలసాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 6 యువకులను నగర క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను విశాఖ నగర క్రైమ్ డీసీపీ గంధం నాగన్న పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేస్తూ, 15 ద్విచక్ర వాహనాలను మద్యం, బైక్ రేసింగ్, జల్సాలకు అలవాటు పడి
ఖరీదైన ద్విచక్ర వాహనాలను నిందితులు చోరీ చేస్తూ వాహనాలలో కొన్ని మార్పులు చేసి అమ్మేవారని తెలిపారు. పోలీసులు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ప్లాన్ చేశారు అయ్యింది అన్ఫార్చునేట్ గా దొరికిపోయారు. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. టోటల్ వెహికల్స్ దీంట్లో 15 పదహైదు వెహికల్లు 9 డ్యూకులు ఉన్నాయి. 4 పల్సర్లు ఉన్నాయి. ఆ డ్యూకుల కాస్ట్ చాలా ఎక్కువ. అంటే ఒకటి 2.5 లక్ష 2 లక్షలు తర్వాత అంటే ఇప్పుడు ఏజ్ అంటే దాని యొక్క ఇది పెరిగే కొద్దీ ఇది రేట్ తగ్గుతోంది. యమహాలు కూడా 2 ఉన్నాయి. మొత్తం టోటల్ 15 వెహికల్స్. దీంట్లో డిస్మాండిల్ ఏం చేశారు మనం? 4 డిస్మాండిల్ స్టేజ్లో ఉన్నాయి. అట్లే మేము దాన్ని సీజ్ చేసి కోర్టుకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 2కు దీంట్లో క్రైమ్ వెహికల్స్ కూడా సీజ్ చేసాం. వాళ్ళ అంటే వీళ్ళు ఆ బండ్ల మీద తిరిగి క్రైమ్ చేశారు కాబట్టి అవి కూడా 2 సీజ్ చేశాం. 8 ఇన్ఫర్మేషన్ ఏదంటే బయటికి చెప్పలేం కదా. మామూలుగా అయినా కానీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎక్కడే లేదు. ఎస్ వి గాట్ ది ఇన్ఫర్మేషన్. పాత నేర చరిత్ర వీళ్ళకి ఏమాత్రము లేదు. వీళ్ళు జస్ట్ కొత్త వాళ్ళు. మొత్తం 6 మంది. ఇంకా దీంట్లో ఏంటంటే తమాషైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ బైక్ రేస్ మీద చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఈ తిరగడానికి షోక్ అన్నమాట బాగా. అట్లా నెక్స్ట్ అదే అమ్మడానికే ప్లాన్ చేశారు. అంతకుముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇంజిన్ నెంబర్ చాసిస్ నెంబర్ కూడా అదే తీసేయడానికి ప్రయత్నం చేశారు. అదే డిస్మాంటిల్ లో ఉన్నాయి. యాక్చువల్లీ మైక్ మెకానిక్ కదా ఇప్పుడు. బైక్ మెకానిక్ ఈజ్ హ్యావింగ్ మెకానిక్ ఫర్ సిన్స్ మధ్యలో అంటే 10-15 ఏళ్ళ నుంచి ఇప్పుడు మెకానిక్. ఇంట్లో అన్ని రిపేర్ చేస్తుంటే వాళ్ళకేం తెలుస్తుంది? షెడ్ పెద్దది, అన్ని సామాన్లు తీసుకోవడం, విపత్తి పక్క పెట్టుకోవడం, కొత్త బండి ఇంజిన్ దానికి వేసడం, మార్చుకోవడం, వెళ్ళడం. ఎస్ చిన్నప్పటి నుంచి ఈ 3 ఫ్రెండ్స్ ఉన్నారు దీంట్లో. మిగతా వాళ్ళు ఒక రోడ్డుకి పరిచయం అయిన వాళ్ళు కాదు. ఒకరి ఇంటర్మీడియట్ వరకు డ్రాప్అవుట్స్. ఇంటర్మీడియట్ వరకు చదివాడు 10th క్లాస్ ఉన్నాడు, ఒక 8th 5th క్లాస్ ఉన్నారు. దీంట్లో ఇంపార్టెంట్ వన్ పేరు ఏం పేరు ఫ్రెండ్ పేరు సురేష్. సురేష్ వాళ్ళ ఫ్రెండ్ పేరు రాంబాబు కదా? లేబర్ కాదు వాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉన్నాడు చూడు. ఇది రాంబాబు అనేవాడు. ఈయన చిన్నప్పటి నుంచి ఫ్రెండు. ఈడు నేను అడిగితే ఏరా నీకు దొంగతనం వాడు చేస్తున్నాడు అమాత్రం నీకు అంటే సార్ ఫ్రెండ్షిప్లో వాడు తీసుకెళ్ళాడు. నేను ఏమన్నా మేమంతా వాడు నీకెందుకురా నేను చూసుకుంటా అని అన్నాడు అంటే మనం చూసుకునేది ఇదే కదా అని అడిగాను నేను. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ఓవైపు సంచలనం సృష్టిస్తుంటే మరోవైపు మరింత వివాదాస్పదంగానూ మారుతోంది. రణవీర్ తీరును తప్పుపడుతూ పోలీస్ స్టేషన్లలో కేసులు, నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే మధ్యప్రదేశ్లో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్నంగా నిరసన తెలిపింది. పేదల కోసం విరాళాలు సేకరించి అందజేయడం, సామాజిక కార్యక్రమాలు నిర్వహించే నేకీకి దివార్ సంస్థ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రణవీర్ సింగ్ తీరును నిరసిస్తూ వస్త్రాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. రణవీర్ నగ్నంగా ఉన్నారు. ఆయన కోసం వస్త్రాలు ఇద్దాం, స్వచ్ఛ ఇండోర్ కోసమే కాదు దేశంలో మానసిక వికారాన్ని కూడా తొలగించేందుకు తోడ్పడతామంటూ పిలుపునిచ్చింది. ఇండోర్లోని ఓ ప్రాంతంలో పెద్ద బాక్స్ను ఏర్పాటు చేసి దానిపై రణవీర్ సింగ్ నగ్నంగా తీయించుకున్న చిత్రాన్ని ఏర్పాటు చేసింది. స్థానికుల నుంచి వస్త్రాలు సేకరించి రణవీర్ సింగ్కు పంపిస్తామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. రణవీర్ సింగ్ తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మహిళల సెంటిమెంట్లను దెబ్బతీశారని మండిపడ్డారు. బర్మింగ్హామ్ వేదికగా గురువారం మొదలయ్యే కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకదారిగా వ్యవహరించాల్సిన స్టార్ జువేలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా గేమ్స్ నుంచి తప్పుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా తాను గేమ్స్కు అందుబాటులో ఉండటం లేదని నీరజ్ ప్రకటించాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా చోప్రాకు గాయమైంది. అయినప్పటికీ ఆ పోటీలో నీరజ్ రజతంతో చరిత్ర సృష్టించాడు. టోర్నీ తర్వాత నీరజ్ కు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించిన వైద్యులు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని అతనికి సూచించారు. దాంతో కామన్వెల్త్ లో స్వర్ణ పథకం గెలుస్తాడనుకున్న చోప్రా పోటీల నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2018లో జరిగిన గత ఎడిషన్లో నెగ్గిన స్వర్ణాన్ని నిలబెట్టుకోలేకపోతున్నందుకు బాధగా ఉందని నీరజ్ చెప్పారు. ఇప్పుడు గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టనున్న చోప్రా కామన్వెల్త్ క్రీడల్లో తోటి భారత ఆటగాళ్లకు ఉత్సాహపరిచేందుకు తనలో కలిసి రావాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలకు మించి వడ్డీ రేట్లను పెంచవచ్చనే భయాలతో స్టాక్ సూచీలు రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, కొత్త తరం కంపెనీల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 498 పాయింట్లు నష్టపోయి 55268 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 147 పాయింట్లు క్షీణించి 16500 దిగువన 16484 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న మధ్యతరహా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలోని మిడ్ స్మాల్ క్యాప్ సూచీలు 1% పైగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు 1548 కోట్ల షేర్లను అమ్మయ్యగా దేశీ ఇన్వెస్టర్లు 999 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ నేటి రాత్రి ద్రవ్యపరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సూచీలు ఉదయం స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ జాతీయ అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలతో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ను ప్రభావితం చేసే సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 563 పాయింట్లు క్షీణించి 55203 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పతనమైన 16631 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ దేశాలకు భారీ షాక్ ఇచ్చిన రష్యా ఐఎస్ఎస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సమకాలీన రాజకీయాలపై ఈ ఇద్దరు చర్చించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపిన ఏపీ రాజ్భవన్ వర్గాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే బడిగుంట అప్పలనాయుడు. తిరువూరులో ఘనంగా దివంగత కోనేరు రంగారావు జయంతి వేడుకలు. మునుకోళ్ల రోడ్డులో ఉన్న కోనేరు రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన మనమరాలు డాక్టర్ కోనేరు సత్యప్రియ. రణవీర్ నగ్న ఫోటోకు నిరసనగా వస్త్రాలు దానం ఇవ్వండి అంటూ ఎన్జీఓ విరాళాల సేకరణ. కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత్కు షాక్, పతాకధారి నీరజ్ చోప్రాకు గాయం. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.